భారత పురుషుల జట్టు చేయలేనిది మేమైనా చేస్తామని భారత మహిళల క్రికెట్ జట్టు పట్టుదలతో ఉంది అక్టోబర్ ఒకటవ తేదీ నుండి మహిళల ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ టోర్నమెంట్లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్లోనే భారత మహిళల జట్టు శ్రీలంక మహిళల జట్టును నలభై ఒక్క పరుగుల తేడాతో ఓడించి టోర్నమెంట్ను శుభారంభం చేసింది ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రోడ్రిగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టింది క్లిష్ట సమయంలో అద్భుతంగా ఆడి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించింది మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది భారత ఓపెనర్లు తొందరగానే అయినప్పటికీ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ హర్మాన్ ప్రీత్ కౌర్ మూడో వికెట్కు తొంభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ముప్పై బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసి అవుట్ అవ్వగా జెమిమా రోడ్రిగ్స్ మాత్రం పట్టుదలతో ఆడి భారత స్కోరును పెంచుకుంటూ వెళ్లింది చివరకు యాభై మూడు బంతుల్లో నూట నలభై మూడు స్టైక్ రేటుతో డెబ్బై ఆరు పరుగులు చేసి ఆటపట్టు బౌలింగ్లో అవుట్ అయ్యింది ఇరవై ఓవర్లు మిగిలే సమయానికి భారత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి నూట యాభై పరుగులు చేసింది శ్రీలంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా సుగంధిక కుమారి ఆటపట్టు ఒక్కో వికెట్ తీశారు అనంతరం నూట యాభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టును భారత బౌలర్లు నూట తొమ్మిది పరుగులకే ఆలౌట్ చేశారు శ్రీలంక జట్టులో ఓపెనర్ హర్షిత మాధవి ఇరవై బంతుల్లో ఇరవై ఆరు పరుగులు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హాసనీ పెరీరా ముప్పై రెండు బంతుల్లో ముప్పై పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు అందరూ తొందరగానే అవుట్ అయ్యి భారత విజయాన్ని చేశారు బౌలర్స్ లో హేమలత మూడు వికెట్లు తీయగా పూజా వస్త్రాకర్ దీప్తి శర్మ రెండేసి వికెట్లు రాధా యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు ఈ మ్యాచ్ లో చాలా బాగా బ్యాటింగ్ చేసినందుకు గాను రోడ్రిక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి